అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడి సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టులకు మనకు విధి విధానాలు ఖరారయ్యాయి. సో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి అంగన్వాడి కార్యకర్తలు మరియు గ్రేడ్ 2 కాంట్రాక్ట్ సూపర్వైజర్లు, గ్రేడ్ 1 కాంట్రాక్ట్ సూపర్వైజర్లకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. రెగ్యులర్గా ఇప్పుడు మనం గ్రేడ్ 2 సూపర్ అయ్యేదానికి ఒక మంచి అవకాశాన్ని మన డిపార్ట్మెంట్ వారు కలిగించినారు. వాటి యొక్క విధి విధానాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన డిపార్ట్మెంట్ వారు మనకు 2వ తారీఖున మనకు ఒక మెమో జారీ చేశారు. ఈ మెమోలో మనము ఈ యొక్క ఎగ్జామ్కు సంబంధించినటువంటి షెడ్యూల్ కానీ, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనే విషయాలు, తర్వాత అర్హతలు ఏంటి అనేటివి మనకు మొత్తం ఇచ్చారండి. మనం ఇప్పుడు వాటి గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనం ఇచ్చిన మెమోలో చూడండి, ఇక్కడ మనకు ఫిల్లింగ్ ద పోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 విత్ ద ఎలిజిబుల్ అంగన్వాడి వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ అంటే, ఇప్పుడు మనకు అంగన్వాడి వర్కర్స్ ఎలిజిబుల్, తర్వాత కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ మనకు ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ మనకు వచ్చేసి జీవో నెంబర్ 14, 34, జీవో నెంబర్ 25, మెమో నెంబర్ 19044, తర్వాత జీవో నెంబర్ 120, తర్వాత వచ్చేసి 1వ తారీఖు ఇచ్చినటువంటి 19044 మెమో నెంబర్, వీటి ద్వారా మనకు మొత్తం యొక్క ప్రొసీడింగ్స్ అనేటివి మనకు అన్నీ తెలియజేశారండి. ఇందులో మనకు ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క మెమోలో మనకి ఏమేమి ఇచ్చారంటే, గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్స్, కండక్టింగ్ ఎగ్జామ్ సెలెక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందనేది అది ఇచ్చారండి. తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, అంగన్వాడి వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్, ఎవరైతే గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ సూపర్వైజర్స్ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పారు. తర్వాత నోటిఫికేషన్ యొక్క డ్రాప్స్ ఇచ్చారండి, అది ఇంగ్లీష్లో ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. తర్వాత కండక్టింగ్ ఎగ్జామ్ షెడ్యూల్, ఆ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఏమనేది కూడా మనకు షెడ్యూల్ ఇచ్చారు. తర్వాత వేకెన్సీస్ రీజన్ వైజ్, మనకు రీజన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకు ఇచ్చారన్నమాట. తర్వాత వచ్చేసి వేకెన్సీ రీజర్ అనెక్జర్ 1 అండ్ 2లో మనకు ఇచ్చామని చెప్పి చెప్తున్నారండి. తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్ రిక్వెస్ట్ టు ఇష్యూ ద నోటిఫికేషన్ యాజ్ పర్ ద షెడ్యూల్ అపాయింట్మెంట్ ఆఫ్ సర్వీసెస్ గ్రేడ్ 2 ఇన్ ద రెస్పెక్టివ్ జోన్. ఇక్కడ ఆర్జేడీ మేడం వాళ్ళు కూడా మనకు ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయమని చెప్పి చెప్పారండి. తర్వాత ఇక్కడ మనం చూస్తే అనెక్జర్ 1లో మనకు షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామ్ సెలెక్షన్ టు ది పోస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 డ్యూరింగ్ ద ఇయర్ 2022-23 మనకు అనెక్జర్ 1లో ఏమి ఇచ్చారంటే, షెడ్యూల్ కండక్ట్ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ని మనకు అనెక్జర్ 1లో ఇచ్చారండి. అది ఏంటంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్, మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే 5వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది, అనగా రేపు వస్తుంది. తర్వాత డేట్ ఫర్ రిసిప్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 12వ తారీఖు లోపు మనం అప్లికేషన్ అనేది మనము సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఎలిజిబుల్ ఎవరైతే అంగన్వాడి వర్కర్స్ అండ్ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళు 12వ తారీఖు లోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్, ఇది వర్కర్స్కి సంబంధం లేదండి, అంటే అప్లికెంట్స్కి సంబంధం లేదు. ఎవరైతే మనకు అప్లికేషన్స్ అన్ని ఇచ్చింటారో వాటన్నిటి కూడా 13 అండ్ 14వ తారీఖులలో CDPO అండ్ WD అండ్ CWUOS, PD అండ్ RJD కన్సర్న్ వాళ్ళు మనకు దీనిని అప్లికేషన్, మనం ఏవైతే అప్లికేషన్లు ఇచ్చింటామో వాటన్నిటి కూడా వాళ్ళు స్క్రూనిటీ చేస్తారు. స్క్రూనిటీ అంటే ఏం తప్పులు ఉన్నా ఏమనేది కూడా అన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు అన్నమాట. తర్వాత ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్, మనకు ఎప్పుడైతే అప్లికేషన్స్ అన్నీ మనం సబ్మిట్ చేసింటామో అప్లై చేసింటామో మనకు ఎగ్జామ్కు గాను హాల్ టికెట్స్ అనేటివి మనకు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు మనకు హాల్ టికెట్స్ అనేటివి ఇష్యూ చేస్తారు, మనం తీసుకుంటామన్నమాట. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి 18/9/2022 అనగా మనకు ఆదివారం, అంటే 3వ ఆదివారం పడుతుందండి మనకు. మనము 18వ తారీఖు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. తరువాత మనకు అనెక్జర్ 2, ఈ అనెక్జర్ 2లో ఏమి ఇచ్చారంటే, మనకు మొత్తం యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి మనకు చెప్తున్నారండి. ఒకసారి మనకు ముఖ్యం అదే కదండి, మనం ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు విశాఖపట్నం యొక్క రీజన్లో మనకు 76 పోస్టులు ఉన్నాయండి. తర్వాత ఒంగోలు రీజన్లో మనకు 126 ఉన్నాయి, ఏలూరు రీజన్లో 142 ఉన్నాయి, తర్వాత కర్నూలులో 216 హైయెస్ట్గా మనకు పోస్టులు అనేటివి మనకు వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 560 పోస్టులు మనకు
వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని మనకు నోటిఫికేషన్లో చూపించారు, అవన్నీ మనకు మన డిపార్ట్మెంట్ వారు ఫిలప్ చేస్తారు. ఇది ఒక మనకు మంచి సువర్ణ అవకాశంగా మనం భావించాలి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగానో సూపర్వైజర్ కావాలనుకుంటున్నటువంటి అంగన్వాడి వర్కర్స్, కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ కూడా ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా వాళ్ళ జీవితంలో ఇది భావించవచ్చు. ఇప్పుడు మనము ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రిక్రూట్మెంట్ ప్రొసీజరు ఇక్కడ చూడండి, జీవో నెంబర్ 14 అండ్ 34 ప్రకారం మనకు ఏమిచ్చారంటే, ఈ యొక్క Grade-2 సూపర్వైజర్కి వచ్చేసి సెలెక్షన్ వచ్చేసి జోనల్ కమిటీ అనేది మనకు ఇచ్చారండి. ఆ జోనల్ కమిటీ అంటే ఏ జోన్లో ఉంటాయో ఆ డిస్టిక్కు సంబంధించిన వాళ్ళుకి ఇక్కడ మనకు ఎవరెవరు ఉంటారంటే, డిస్టిక్ కలెక్టర్ సార్ వచ్చేసి మనకు చైర్మన్గా ఉంటారు, తర్వాత ఆర్జేడీ, తర్వాత ఆర్డీడీ వచ్చేసి మనకు మెంబర్ అండ్ కన్వీనర్గా ఉంటారండి ఈ కమిటీలో. తర్వాత వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఆ రీజనల్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఏ డిస్టిక్ ఉంటుందో అక్కడ డిఎంహెచ్ఓ గారు మనకు మెంబర్గా ఉంటారండి మనకు ఈ జోనల్ కమిటీకి. తర్వాత ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అంతా వచ్చేసి ఈ యొక్క విశాఖపట్నము, ఏలూరు అండ్ ప్రకాశం, కర్నూలు డిస్టిక్స్ యొక్క రీజన్స్ యొక్క కలెక్టర్స్ వాళ్ళు మనకు అంతా వాళ్ళ చేతుల మీదుగానే ఇక్కడ అంతా కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి రీజనల్ జాయింట్ రెస్పెక్టివ్ జోన్స్ విల్ ద నోడల్ ఆఫీసర్ ఎంటైర్ ప్రాసెస్ సెలెక్షన్. ఈ ఎగ్జామ్ యొక్క ప్రాసెస్కి మన ఆర్జేడీ గారు వచ్చేసి మొత్తం నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పి చెప్తున్నారు. తర్వాత సెంటర్ క్రియేట్ చేయడం కానీ, ఎగ్జామ్ సెషన్షల్, తర్వాత మిగతా ఎగ్జామ్కి సంబంధించిన మొత్తం వ్యవహారాలన్నీ కూడా మనకు ఆర్జేడీ గారు మనకు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. తర్వాత ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ అయినటువంటి అంగన్వాడి వర్కర్స్ అండ్ సూపర్వైజర్ Grade-1 and Grade-2 కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళవి మొత్తం కూడా మనకు 5వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారని చెప్పి మనకు ఇక్కడ చెప్తున్నారండి. తర్వాత దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఈ జీవో నెంబర్లు 14 కానీ, తర్వాత ఇవన్నీ మనకు ఇచ్చారండి, వీటి ప్రకారం మనకు ఇన్వైట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. తర్వాత మనకు లాస్ట్లో ఏమిచ్చారంటే, మొత్తం కూడా ఫిల్అప్ ద 560 పోస్ట్ వేకెన్సీస్ కండక్టెడ్ విత్ రిటర్న్ ఎగ్జామ్, అంటే మనకు రాత పరీక్ష ద్వారా మనకు ఈ 560 పోస్టులను ఫిల్అప్ చేస్తాము రెగ్యులర్ బేసిస్ మీద అని చెప్పి మనకు ఇక్కడ ఇచ్చారండి. తర్వాత వచ్చేసి మనకు 5th వచ్చేసి, తర్వాత వచ్చేసి అప్లికేషన్ విల్ బీ రిసీవ్డ్ 5/9 అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇక్కడ మనకు 5వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్లు వచ్చేసి అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. 12వ తారీఖు లోపు మనము అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడంటే మనకు ఆఫీస్ అవర్స్లలో మాత్రమే మనకు సబ్మిట్ చేయమని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఆఫీస్ అవర్స్ బై ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్, అంటే డిస్ట్రిక్ట్ మనకు పీడీ ఆఫీసులలో మనం అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ స్క్రూటీ ఫర్ ఎలిజిబిలిటీ బై ది డిడబ్ల్యూ అండ్ సిడియు, మనం మన పీడీ ఆఫీస్ నుంచి కూడా మనకు ఇవి 13వ తారీఖు కూడా ఆర్జేడీ ఆఫీస్కి పంపిస్తారండి. తర్వాత ఇన్ఫర్మేషన్ అంటే అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, తర్వాత వాటి రిజల్ట్ ఏంటి, స్క్రూటీ అంతా కూడా మనం డైరెక్టర్ మేడంకి తర్వాత పంపిస్తారు. తర్వాత ద ఎలిజిబుల్ అంగన్వాడి వర్కర్స్ అండ్ సూపర్వైజర్ Grade-1 Grade-2 వర్కింగ్ కాంట్రాక్ట్ బేస్ హ్యావ్ అప్లై ద ఫర్ ద ఎగ్జామ్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మ అవైలబుల్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్ అండ్ సిడిపో ఆఫీస్. ఇక్కడ మనకు ప్రాజెక్టులలోను, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసులలో కూడా మనం అప్లై చేసుకోవడానికి మనకు ఈ యొక్క ఫార్మాట్ అనేది, అంటే అప్లికేషన్ లాంటిది మనకు అవైలబుల్ ఉందని చెప్పి చెప్తున్నారు. తర్వాత మన యొక్క డిపార్ట్మెంట్ వెబ్సైట్ అయినటువంటి WDCWAPNICINలో కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ తర్వాత మనకు ఆర్జేడీ వాళ్ళు వచ్చేసి మనకు ఈ యొక్క స్క్రూటీని ఫైనల్ కంప్లీట్ చేసేసి అప్లికేషన్స్ వీటికి సంబంధించినటువన్నీ కూడా 14th వాళ్ళు కంప్లీట్ చేస్తారు. తర్వాత ద హాల్ టికెట్స్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ CDPOs ఫ్రమ్ 15th to 17th సెప్టెంబర్ అండి, అంటే మనకు అప్లికేషన్లంతా కూడా 15 నుంచి 17 లోపు మనకు కన్సర్న్ CDPOలు మనకు ఇష్యూ చేస్తారని చెప్పి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇష్యూ చేస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి టోటల్ మార్క్స్ ఆఫ్ ద సెలెక్షన్ విల్ బి 50, అంటే మనకు ఎగ్జామ్ మొత్తం 50 మార్కులకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. తర్వాత 45 మార్క్స్ విల్ బి రిటర్న్ టెస్ట్ అండ్ 5 మార్క్స్ విల్ బి గివెన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, మనం 45 మార్క్స్కి మనము
రిటర్న్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత 5 మార్క్స్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, అంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో మన యొక్క సామర్థ్యాన్ని మనకు అక్కడ టెస్ట్ చేస్తారని వాటికి 5 మార్క్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. తర్వాత మనకు జిఓఎంఎస్ నెంబర్ 12 అండ్ తర్వాత వచ్చేసి జిఓఎంఎస్ నెంబరు 34 ప్రకారం ఇక్కడ 15% టోటల్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ టు ది సూపర్వైజర్ Grade-1 అండ్ Grade-2 వర్కింగ్ కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళకి 15% వెయిటేజ్ అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం కాంట్రాక్ట్ సూపర్వైజర్స్కి మాత్రం 15% వెయిటేజ్ సర్వీస్ వెయిటేజ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. తర్వాత మనకు ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ద ప్యాటర్న్ ఆఫ్ ద రిటర్న్ టెక్స్ట్, అంటే మనకు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏం చేయాలనేది ఏం చేయకూడదు అనేది మనకు ఇక్కడ మనం తెలుసుకోవాలండి. మొదటిగా ఏమిచ్చాడంటే క్వశ్చన్ పేపర్ వచ్చేసి 90 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. 90 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి వచ్చేసి హాఫ్ మార్క్ ఇస్తారనమాట. సో 90/2 అంటే 45 మార్క్స్ అన్నమాట. సో ఇవి మనకు 90 ఆబ్జెక్టివ్స్ ఇస్తారు, హాఫ్ మార్కు ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. తర్వాత మొత్తానికి ఇక్కడ మనకు ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్ అన్నమాట, అంటే 2.5 గంట సమయంలో మనము ఎగ్జామ్ని ఫినిష్ చేయాలి. తర్వాత ఈచ్ క్వశ్చన్ హెల్ హ్యావ్ 4 ఆప్షన్స్ అండ్ ఓన్లీ 1 ఆప్షన్ విల్ బి కరెక్ట్, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, వాటిలో ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంటుంది, మనం ఆ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని మనము చూస్ చేసుకోమని చెప్పి చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి నెగిటివ్ మార్క్ సిస్టమ్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నాడండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్క్ సిస్టమ్ అంటే మనము ఏదైతే రాంగ్ ఆన్సర్ చేస్తామో ఆ రాంగ్ ఆన్సర్కి మనం ఏదైతే కరెక్ట్ చేసి ఉంటామో ఆ ఆన్సర్లో నుంచి 1/4 మన మార్క్లోంచి తీసేయబడుతుంది అనేది మీ అందరికీ తెలుసు. కాకపోతే కొంచెం ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. తర్వాత మనం కరెక్ట్ చేసిన దాంట్లో మనకు డిడక్షన్ అయిపోతుంది అన్నమాట రాంగ్ ఆన్సర్ చేస్తే. సో కాబట్టి మనకు తెలిసిన వాటికి మాత్రమే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ద రీజన్ వైజ్ కామన్ రిటర్న్ ఎగ్జామ్ షెల్ బి కండక్టెడ్ బై ద కలెక్టర్స్ ఆఫ్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ డిస్ట్రిక్ట్. కామన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకు ఇంతకుముందు చెప్పుకున్నాము, కలెక్టర్ సారే మనకు కండక్ట్ చేస్తాడు. అంటే ఎవరు కండక్ట్ చేస్తారు అంటే రీజనల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ వాళ్ళు మాత్రమే మేడం వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ద ఎగ్జామ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదండి, ప్రొవైడెడ్ బై ది డైరెక్టర్ WDCW. మన డైరెక్టర్ గుంటూరు వారు మనకు ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేసి ఇస్తారని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ని మనకు కలెక్టర్ సారే మనకు సెలెక్ట్ చేస్తాడు. తర్వాత చీఫ్ సూపరింటెండెంట్స్, హాల్ సూపరింటెండెంట్స్ అండ్ ఇంజులేటర్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంటే PD ఆఫీస్ నుంచి కూడా మనకు ఉంటారని చెప్పి చెప్తున్నారండి. తర్వాత అదర్ దాన్ ద స్టాఫ్ ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్స్, తర్వాత చిల్డ్రన్ నుండి డిఫరెంట్ ఏబుల్డ్ జులైన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ని కూడా మనకు ఎగ్జామ్కి ఇస్తారని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిసీవ్ ద సీల్ ప్యాక్ ఆఫ్ ద ఆన్సర్ షీట్స్, అంటే మనం ఏదైతే రాసి ఉంటామో ఆ ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ రీజనల్ హెడ్ క్వార్టర్లో మనకు కలెక్టర్ సారు సీల్ ప్రకారం అవి చేయడం జరుగుతుంది సార్ ఆధ్వర్యంలో. తర్వాత అండ్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్ షెల్ మేక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆన్సర్ షీట్, మళ్ళీ వీటికి ఎవాల్యుయేషన్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ఎగ్జామ్ రాసినప్పుడు తర్వాత మనకు మన ఇంకొకరికి కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఏజ్ చూస్తారనమాట, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి పోస్ట్ ఇస్తారు. అక్కడ కూడా ఏజ్ కూడా సేమ్ ఉందనుకోండి, తర్వాత ఏం చేస్తాడంటే తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ టు ఇంటూ సర్వీస్, అంటే ఉద్యోగంలో ఎవరు ముందు చేరినారనేది చూస్తారు. తర్వాత వచ్చేసి అది కూడా సేమ్ ఉందనుకోండి, డేట్ ఆఫ్ జాయినింగ్ జాబ్లో అది కూడా సేమ్ అయితే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో, హయ్యర్ క్వాలిఫికేషన్ మీన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి మనకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ రీజనల్ కలెక్టర్ సార్ వాళ్ళు తర్వాత రిజల్ట్ని కూడా డిక్లేర్ చేస్తారు, అది కూడా ఏంటంటే మొత్తం జోన్ వైజు
అబ్జర్వ్ చేస్తారు. ఎస్పీఎఫ్ రూల్ అండ్ రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని చూసుకొని తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా చూసుకొని మనకు అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ని. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని అనేది కూడా మనకు జోనల్ వైజ్ కూడా ఇచ్చారు. సో కాబట్టి ఆ ఎస్పీఎఫ్ రూల్ను బట్టి మనకు రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. చివరిగా ఏం చెప్పారంటే, ఇక్కడ ఆర్జేడీ వారు కూడా సెలెక్ట్ అయినటువంటి లిస్టును తీసుకొని వాళ్ళకు కూడా పోస్టింగ్ ఆర్డర్స్ను కూడా ఇమీడియట్గా ఇవ్వమని చెప్పి కూడా మన డైరెక్టర్ మేడం కూడా ఆదేశించారు. తర్వాత ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా వితిన్ 1 వీక్లో కూడా రిపోర్ట్ చేసుకోమని చెప్పి కూడా మనకు మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చెప్పుకున్న విషయాలను నా అవగాహన మేరకు చెప్పడం జరిగింది. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయగలరని నా మనవి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత వీడియోలో మనము ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ను మరియు ఎగ్జామ్ సెంటర్లో హాల్లో మనం చేయాల్సినటువంటి కొన్ని విషయాలను మనము తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.